హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపా క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మీ అందరికీ మెహందీ ఈజీగా నేర్చుకోవటం ఎలాగో చూపిస్తానండి. చూడండి, ఫస్ట్ మనము కోనుని పెన్ను పట్టుకుంటాం కదా, అలాగ పట్టుకోవాలి. తర్వాత స్ట్రైట్గా లైన్స్ గీయటం నేర్చుకోవాలండి. చూడండి, ఇలాగా రాకపోతే మీకు ఫస్ట్ పెన్సిల్తో ఇలాగ లైన్స్ గీసుకున్న తర్వాత మీరు దానిపైన కోన్తో గీసుకోవచ్చు. ఫస్ట్ది లైన్స్ నీట్గా చక్కగా వేయాలి. దాని తర్వాత నెక్స్ట్ రౌండ్స్ అండి. రౌండ్గా ఫిల్ చేయటం నేర్చుకోవాలి. దాని తర్వాత ఇలాగ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సర్కిల్స్ వేయాలి. చూడండి వీటిల్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో. చూడండి, అవే నేను మళ్ళీ వేస్తున్నా, ఒకసారి గమనించండి. చూడండి, ఇవి కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత థర్డ్ వన్ చూడండి. ఇక్కడ చూసారా, ఇలాగా ఈ డిజైన్ నేర్చుకోవాలి. ఇప్పుడు కొంచెం చిన్నది వేసాం కదా, ఇప్పుడు కొంచెం దానికంటే కొంచెం పెద్దది. ఇందాక వేసిన దానికంటే ఇప్పుడు ఇంకా కొంచెం పెద్దది. ఇలాగా చిన్న చిన్నగా అన్ని ప్రాక్టీస్ చేస్తూ రావాలి. ఇప్పుడు చూడండి, ఇలాగా సన్నగా ఇంకా అది అయిపోయిన తర్వాత ఫోర్త్ వన్ చూడండి. ఇప్పుడు ఇలాగా డాట్స్ రౌండ్గా రావాలి. చూడండి, ఇలాగా ఈ డాట్స్ దేనికి ఉపయోగపడతాయంటే, ఇప్పుడు చూడండి నేను వేస్తున్నా కదా ఈ డిజైన్కి, చూడండి ఇలాగా డాట్స్ వీటికి ఉపయోగపడుతుంది. మనం ఏ డిజైన్కైనా ఇలాగా డాట్స్ పెట్టుకుంటే కొంచెం వేరే లుక్ వస్తుంది మెహందీకి. చూసారు కదా, ఇలాగా డాట్స్ రౌండ్గా పెట్టుకోవటం ముందుగా అది నేర్చుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు ఫిఫ్త్ వన్ చూడండి. ఇలాగా లీఫ్స్ వేసుకోవాలి. చూడండి, ఇలాగా లీఫ్స్ బాగా ఫిల్ చేసుకోవాలి. దాని తర్వాత సిక్స్త్ వన్ చూద్దామా. ఇప్పుడు ఇవి చిన్న మామిడి పిందెలండి, ఇవి వేయటం నేర్చుకోవాలి. చూడండి, ఇది చాలా చిన్నవి.
చూడండి. ఇది వేయటం రాకపోతే పెన్సిల్తో ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కోన్తో దానిపైన మీరు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఇది రాంగ్, ఇలా వేయకూడదు, కొంచెం దూరంగా వేయాలి. చూడండి ఇలాగ వేసి దానికి కొంచెం కోన్తో అలా అంటే మనకి మామిడి పిందె రెడీ అయిపోతుంది. చూడండి ఇలాగ వేయాలి. మెహందీ అంటే మనము ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుందండి. ఇది ఒక్క రోజులో రాదు, ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. నేను కూడా ఒక్క రోజులో నేర్చుకోలేదు. చూడండి ఇలాగ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను నేర్చుకునేటప్పుడు ఇలాగ చూడండి అన్నీ. నేను నేర్చుకున్న తర్వాత ఇలాగ బుక్లో మొత్తం ఇలాగ డ్రా చేసి పెట్టాను, గుర్తుగా ఉంటుందని. మీరు కూడా ఇలాగ ఒక నోట్బుక్ తీసుకొని మీరందరూ కూడా ఇప్పుడు ప్రాక్టీస్ చేసినవి నీట్గా వస్తే ఇలాగ నోట్బుక్లో ఎక్కించుకోండి. చూడండి ఫస్ట్ ఇలాగ పేపర్స్లలో పెన్సిల్తో ఇలాగ నీట్గా ప్రాక్టీస్ చేయాలి. పెన్సిల్ వేసిన తర్వాత, పెన్సిల్తో డ్రా చేసిన తర్వాత దానిపైన మెహందీ కోన్తో ఇలాగ డ్రా చేసుకోవాలి. ఇక అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చిందా? ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.